యోగ సాధకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజనలు. నేడు మనం ఉపవిష్ట కోణాసనం ఎలా సాధన చేయాలో నేర్చుకుందాం. ఉపవిష్ట అంటే కూర్చున్నటువంటి అని, ఆసీనులై ఉండడం అనేది. కూర్చుని ఉండి కాళ్లను ఒక కోణాకృతిలో చాపి ఉంచడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. మొదట దండాసన స్థితిలో అంటే సమస్థితిలో కూర్చొని 5 మార్లు దీర్ఘ శ్వాస తీసుకొని విడిచిపెట్టాక శ్వాస తీసుకుంటూ 2 కాళ్లను నెమ్మదిగా విశాలంగా పక్కకు చాపాలి. వీలైనంత వరకు ఎంత దూరం జరగగలిగితే అంత దూరం జరిపాక శ్వాస తీసుకుంటూ మరల 2 చేతులను పైకెత్తి శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా ముందుకు వంగి చేతుల యొక్క చూపుడి వేలు మధ్య వేలుతో 2 కాళ్ల బొటన వేలను గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత తలను పైకెత్తి వెన్నెముకను బాగా ముందుకి లాగి వీపుని కొద్దిగా వంపులాగా చేసిన తర్వాత మరల శ్వాస తీసుకొని విడిచిపెడుతూ నెమ్మదిగా తలను నేల మీద ఉంచాలి. వీలైనంత వరకు ప్రారంభంలో ఇలా సంపూర్ణ స్థితికి రావాలని ఆలోచించకూడదు. ఎంతవరకు శరీరం సహకరిస్తే అంతవరకే చేయాలి. నిత్యం సాధన చేయడం వల్ల ఈ స్థితిని మనం సాధించవచ్చు. ఇది ఆసన స్థితి. ఇక్కడ 5 మార్లు దీర్ఘశ్వాస తీసుకొని విడిచిపెట్టాలి. వీలైనంత వరకు ఇలా తల ఆనిన తర్వాత భుజాలను కూడా నేలకు ఆనించి చిన్నని కూడా ఉంచి మనం ఎంత వీలైతే అంతవరకు సాధన చేయవచ్చు. ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు కూడా ఉండొచ్చు. అయిన తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి లేచి 2 చేతులను వెనుకకు తీసుకొని శ్వాస తీసుకుంటూ వెనుకకు వచ్చి తర్వాత ఇందులో ఇంకొక భంగిమను కూడా మనం చేయవచ్చు. అంటే ఒక కాలు వైపు వంగడం, చేతులను రెండింటిని శ్వాస తీసుకుంటూ పైకి చాపి శ్వాస విడిచిపెడుతూ ముందుకు వంగి మొదట ఎడమ కాలుని పాదాన్ని గట్టిగా పట్టుకొని తల పైకెత్తి శ్వాస విడిచిపెడుతూ తలను మోకాల మీద ఉంచవచ్చు. ఉంచిన తర్వాత 5 మార్లు దీర్ఘ శ్వాస తీసుకొని విడిచిపెట్టి తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేచి 2 చేతులను మరల పైకి తీసుకొచ్చి శ్వాస తీసుకొని విడిచిపెడుతూ అదేవిధంగా కుడివైపుకి వంగి పాదం పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత తలను ఒకసారి బాగా పైకెత్తి వెన్నెముకను చిన్న వంపులాగా చేసి శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా తలను మోకాల మీద ఉంచాలి. ఇక్కడ కూడా 5 మార్లు దీర్ఘశ్వాస తీసుకొని విడిచిపెట్టాలి. అయిన తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేచి శ్వాస విడిచిపెడుతూ 2 కాళ్లను కలిపి దండాసన స్థితికి రావాలి. తర్వాత శవాసనలో విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు ఉపవిష్ట కోణాసనం యొక్క ప్రయోజనాలు. ఉపవిష్ట కోణాసనం స్త్రీలకు పురుషులకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఆసనం. ఇది ప్రతినిత్యం చేయదగినటువంటి ఆసనం. ఈ ఆసనం స్త్రీలకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే స్త్రీల యొక్క ఋతుక్రమంలో ఏర్పడేటువంటి అనేక సమస్యలను నివారించవచ్చు. కొందరికి ఎక్కువ సమయం ఋతుక్రమం రాకపోవచ్చు, కొందరికి తొందరగా రావచ్చు, థైరాయిడ్ సమస్య వల్ల ఇటువంటి అనేక ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలను ఈ యొక్క ఉపవిష్ట కోణాసన సాధన వలన నిరోధించవచ్చు, నివారించవచ్చు. ఇది గర్భస్థ స్త్రీలకు కూడా చాలా ప్రయోజనకరమైన ఆసనం. 5వ మాసం నుండి నిత్యం సాధన చేయడం వలన సుఖప్రసవానికి ఇది సులభతరం అవుతుంది. అయితే ముఖ్యంగా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే ముందుకు వంగే భంగిమలు మాత్రం చేయరాదు. ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల నుండి 1 నిమిషం వరకు కాళ్ళను విశాలం చేసుకుని కూర్చొని అలా ఉండిపోవడం వలన స్త్రీలకు సుఖప్రసవం అనేది జరుగుతుందని చెప్పబడి ఉంది. అదే కాకుండా సయాటిక సమస్యలను కూడా నివారిస్తుంది. సయాటిక సమస్య ఉన్నవారికి ఈ ఆసన ఎంతో ఉపశమనం కలుగజేస్తుంది. అదేవిధంగా హెర్నియా సమస్యను కూడా తగ్గిస్తుంది. హెర్నియా సమస్య ఉన్నవారు నిత్యం సాధన చేయడం వల్ల హెర్నియాను రానీయకుండా నిరోధించవచ్చు. ఉన్నటువంటి వారు ప్రారంభ దశలో ఉంటే తప్పకుండా నయం చేసుకోవచ్చు. ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. ఇక పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి సమస్య కూడా ఈ యొక్క సాధన వలన నిరోధించవచ్చు. అందరికీ నా నమస్సు మాంచరు.